జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల నుండి అనేక మంది అర్జీలు సమర్పించడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా పవన్ కు అర్జీలు ఇవ్వడానికి రావడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ చేపట్టిన జనవాణి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు ప్రారంభం కాబోతుంది. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న ఆనంద్ ఇన్ ఫంక్షన్ హాల్ కార్యక్రమంలో ఈ జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇప్పటికే చాలామంది తమ సమస్యలని నోట్ చేసుకునేందుకు తరలివస్తున్నారు. ఎక్కడ జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొత్తం పూర్తి స్థాయిలో పార్టీ నేతలు కానీ ఇక్కడ లేకపోతే వాళ్ళ పడుతున్న బాధలు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లే విధంగా ఇప్పటికే వస్తున్నారు. ఈ ఫంక్షన్ హాల్కు వస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఎప్పుడూ పెండింగ్గా ఉండిపోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండిపోయిన పనులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన 3 సంవత్సరాల్లో వచ్చిన పనులు కానీ ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వం తీర్చలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే విధంగా ఈ జనసేన పార్టీ చేపట్టింది. అయితే ఈ ఫంక్షన్ హాల్లో చూస్తున్నాం మనం పూర్తి స్థాయిలో ప్రజలు ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 6 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాలకొల్లు తాడేపల్లిగూడెం జంగారెడ్డిగూడెం పోలవరం అలాగే చింతలపూడి అదే తదితర ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కంప్లైంట్ చేస్తానికి చాలా ఉత్సాహంగా వచ్చారు. అంటే వివిధ సమస్యలు వాళ్ళకి ఆ గ్రామంలో కానీ అలాగే పట్టణంలో కానీ ఉన్న సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకువెళ్తే ఆయన పూర్తి స్థాయిలో ఇది సమస్యను పరిష్కరించే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంటే చాలా గ్రామాల్లోనూ అంటే చిన్న చిన్న సమస్యలు ఆ ఊరికి సరైన రోడ్డు లేకపోవడం లేకపోతే కొన్ని వంతులు లేకపోవడంలో విద్యార్థులు వెళ్ళటానికి అవస్థలు పడే విధంగా ఉన్న సమస్యలు కానీ లేకపోతే అక్కడ సరైన వైద్యం కానీ వైద్య సదుపాయం లేకుండా ఉండడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ సమస్యను దృష్టి తీసుకెళ్ళి ఉంది. అంటే ఇందులోనూ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే జనసేన పార్టీ చేపట్టిన ఈ జనవాణి కార్యక్రమం మంచి స్పందన ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల్లో సమస్యలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి సామరస్యంగా ఈ పని మీరు చేయలేకపోయారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదని మిమ్మల్ని గద్దెనెక్కించిన తర్వాత మీరు చేయవలసిన పనులు ఎందుకు చేయలేదు అని చాలా సున్నితంగాను చాలా స్మూత్గా పవన్ కళ్యాణ్ గతంలో ఉన్నట్టు కాకుండా చాలా స్మూత్గా ప్రజా సమస్యల్ని దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొంతమంది కంప్లైంట్ దారులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది ఊరేనండి, భీమవరమేనండి. ఎయిడెడ్ కాలేజెస్ సమస్య గురించి ఎయిడెడ్ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు మూసేయడానికి జగన్ గారు 42 జీవోస్ని తీసుకొచ్చారు. స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా సో అంటే అవి సరిగ్గా రన్ అవ్వట్లేదు, అందులో ఎవరు చదువుకునే విద్యార్థులు లేరండి. సరైన నివేదికను సమర్పించకుండగానే చాలా మటుకు ఎయిడెడ్ కాలేజెస్ని క్లోజ్ చేశారు. కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ని మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు స్టూడెంట్ ఉద్యమాలు చేయడం కారణంగా, లెక్చరర్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి అడవడం కారణంగా కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ని అయితే బ్యాక్ తీసుకున్నారు. అవి చాలా తక్కువ సార్, 42 మ్యాక్సిమం 50 అలా ఉంటాయి అంతే కాలేజెస్. ఇప్పుడు ఆ తీసుకున్న కాలేజెస్ కన్నా జీవో క్యాన్సిల్స్ చేస్తేనే కదా ఎవరైనా ఒక లెక్చరర్ వచ్చి వాళ్ళకి క్లాసెస్ చెప్తారు. మరి ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్లో ఉన్న విద్యార్థులకి ఎవరు పాఠాలు చెప్తారు? మాకు ఇచ్చే జీతాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒక ఎయిడెడ్ ఎంప్లాయ్ యొక్క జీతం తన రోజు జీతం మా నెల జీతం సార్. ఇంత దారుణంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎయిడెడ్ విలీనం చేసుకోవడం వల్ల మీకు జీతాలు కూడా పెరుగుతాయి, ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్తున్నారు, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి గవర్నమెంట్ ఎందుకు విలీనం చేయట్లేదు సార్? విలీనం చేయాలి కదా, విలీనం చేసినప్పుడు నడుపుకునే వాళ్ళని ప్రైవేట్గా నడుపుకోమంటున్నారు, లేకపోతే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు. ఎన్నో వేల ఆస్తులు కలిగినటువంటి భూముల్ని ఎందుకు గవర్నమెంట్కి దరదత్తం చేస్తారు సార్? ఆ ఒక్క చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది గవర్నమెంట్? ఇదేదో ప్రజలందరినీ కూడా వెర్రివాళ్ళని చేయడం తప్ప ఎలా ఉందంటే నువ్వు పాలు లేకుండా పరమాన్నం వండి అన్నం లేకుండా అన్నం వండి అన్నట్టుగా ఉందండి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూడా సేమ్ కాలేజ్, డిఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ అంటే ఎయిడెడ్ కళాశాలకు సంబంధించిన ఇష్యూ మీద ఇక్కడ మహిళలు పూర్తి స్థాయిలో తరలి వచ్చారు. అయితే మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏంటి మీ సమస్య? తాడేపల్లి కూడా అండి, యనాలపల్లి పెంటపడ మండలం. మాకు సెకండ్ స్కూల్ బాగోలేదండి, అది ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ పడిపోయే స్థితిలో ఉంది. దాన్ని మేము ఎంత స్పందించినా మాకు ప్రభుత్వం ఏమీ
సమాధానం చెప్పట్లా మేము చేస్తాం అంటున్నారు చేయట్లా అందుకోసం పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకుందామని వచ్చా మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను ఎర్రంపల్లి నుంచి ఎర్రంపల్లి యానాలపల్లి ఏంటమ్మా మీ సమస్య ఏంటి మా ఊరికి పంచాయతీకి ఎటువంటి నిధులు రావట్లేదండి పంచాయతీ సర్పంచ్ గారు ఎంత ప్రయత్నించినా నిధులు ఇవ్వడంలో విఫలమవుతున్నారు డ్రైనేజీలు రోడ్లు అక్కడ ఇళ్ల స్థలాలు కూడా అది అదే కోడి పూడ్చి ఏంటి వ్యవసాయానికి సంబంధించిన మురుగునీటి వెళ్ళే దాంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది దానివల్ల కొన్ని పొలాలు కూడా మునిగిపోతున్నాయి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారండి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను వినిపించుకుందామని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ సమస్య మేము పోలవరం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చామండి పోలవరం కాన్స్టిట్యున్సీలో కొయిలూడు టు నిడదవోలు రోడ్డు దుస్థితి అద్వానంగా ఉందండి మేము ఆ రోడ్డు గురించి మేము అనేక సార్లు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందండి అధికారులను కలవడం జరిగింది ఆ రోడ్డు 2018లో రోడ్డు వేశారు సార్ ఆరు నెలల్లోనే రోడ్డు ధ్వంసమైపోయిందండి ఎందువలనంటే అప్పటి పోలీసు అధికారులు కడప ఖమ్మం నుంచి కాకినాడ పోర్టుకు వెళ్ళవలసిన గ్రానైట్ లారీలు నేషనల్ హైవేలో వెళ్ళవలసిన గ్రానైట్ లారీలని 24 టన్నుల సామర్థ్యం ఉన్న గ్రానైట్ లారీలని జిల్లా పరిషత్ రోడ్లు వదలడం వల్ల రోడ్డు కలవర్టు మినీ బ్రిడ్జ్లు ధ్వంసమైపోయినాయి సార్ ఇప్పుడు రోడ్డు సదుపాయం లేదండి చాలా ప్రమాదభరితంగా తయారైందండి రైతు కూలీలు మొన్న యాక్సిడెంట్ అయ్యిందండి విద్యార్థులు స్కూల్కి వెళ్ళవలసిన స్టూడెంట్స్ స్కూల్ బస్సులు తిరగలేని పరిస్థితి నెలకొంది సార్ అందుకే రెస్పాండ్ అయ్యి మేము ఒకసారి వినతి పత్రం ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారికి పనిగట్టుకుని వచ్చామండి వీఆర్ నాట్ బిలాంగ్స్ టు పొలిటికల్ డొమైన్ సార్ ఇక్కడ చెప్తున్న కంప్లైంట్ వచ్చేవాళ్ళు వాళ్ళ సమస్యలు అంటే వ్యక్తిగత సమస్యలు కాకుండా గ్రామానికి కానీ ఆ ఊరికి సంబంధించిన సమస్యలు తీసుకురావడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సమస్య నేను భీమవరం నుంచి వచ్చానండి సమస్య ఏంటంటే మహిళలందరికీ సంబంధించిన సమస్యను నేను వెలుగులోకి తీసుకొచ్చాను ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళా సాధికారత ఎక్కడుంది అసలు ఉందా 33% రిజర్వేషన్స్ రాజకీయాల్లో కల్పిస్తానని చెప్పి ఎన్టీ రామారావు గారి సమయంలో వాగ్దానం చేయడం జరిగింది వైసీపీ పార్టీ ఎంతమంది మహిళలకు టికెట్ ఇచ్చింది ఈరోజు శాసనసభలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఇవాళ మనం పేరుకు చెప్పుకుంటే పురుషులతో సమానంగా స్త్రీలు వెలుగుతున్నారని చెప్పి అది నోటి మాట వరకే జరుగుతుంది వాస్తవానికి అది జరగడం లేదు ఎందుకంటే ఈరోజు శాసనసభల్లో అందరూ కూడా పురుషులే ఆధిక్యత ఎక్కువగా ఉండడం అలానే ఇప్పుడు పురుషులు స్త్రీలు సమానం అన్నప్పుడు వాళ్ళకి 50 మనకి 50 ఇవ్వాలి దానికోసం బలంగా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తారు రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వం స్థాపనలు అయిన జరుగుతుందని వినిపించుకోవడానికి వచ్చాను అలాగే స్త్రీలకు సెక్యూరిటీ లేకుండా పోయింది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక మంది స్త్రీలు అత్యాచారాలకు గురయ్యి మరణించడం జరిగింది దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఎలా స్పందిస్తుందంటే మన హోమ్ మినిస్టర్ తానేటి వంతు గారు ఏమని పలుకుతున్నారంటే చిలక పలుకులు పలుకుతున్నారు ఆవిడ మన గుంటూరులో ఒక మహిళని దొంగతనం చేయడానికి వచ్చి అత్యాచారం చేయడం జరిగింది అనుకోకుండా జరిగిందని చెప్తున్నారు ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయ్యుండి హోమ్ ఇలా మాట్లాడుతున్నారంటే మేము మహిళలుగా చాలా సిగ్గుపడాల్సిన విషయంగా భావిస్తున్నాం మరొకటి ఏంటంటే హోంశాఖ అన్నది ఒక కీ రోల్ లాంటిది ఈరోజు జగన్ గారి చేతుల్లో కీలాగా వీళ్ళందరూ కూడా ఒక రోబోల్లా పనిచేస్తున్నారు మహిళని మర్చిపోయి జగన్ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్థాయికి సంబంధించిన పాత్ర అది దానికి అర్హత ఉన్న వాళ్ళకి అది అప్పగించాలన్న ఇది లేకుండా మామూలు నార్మల్గా అతను ఎలా ఆడమంటే ఆడేవాళ్ళకి ఇలాంటి పాత్రలన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా బలంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలి రానున్న రోజుల్లో మనకు అనేక బలమైన చట్టాలు ఉన్నాయండి మనం గనక న్యాయపరంగా చూసుకుంటే కనుక మహిళలను రక్షించే చట్టాలు బలమైనవి చాలా ఉన్నాయి కానీ ఆ చట్టాలు అంతే బలంగా అమలు జరగడం లేదు అమలు జరగకపోవడం వల్ల ఇది ఇక్కడ మహిళలు కూడా పూర్తి స్థాయిలో తమ సమస్యలను ఏకరకు పెట్టే విధంగా ఇక్కడ సమస్యను తీసుకొస్తున్నారు ఈ జనవాణి కార్యక్రమం పూర్తి స్థాయిలో స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే చాలామంది అంటే అనేక సమస్యలు ప్రభుత్వం చాలా చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అర్జీదారులు కానీ కంప్లైంట్దారులు గారు చెప్తున్నారు ఇది భీమవరంలో జనవాణి కార్యక్రమంలో జరుగుతున్న పరిస్థితి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో స్పందన వచ్చింది అయితే ప్రభుత్వం దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకుందో వేచి చూద్దాం కెమెరా పర్సన్ రామకృష్ణతో మురళీధర్ ఏపీటీఎస్ 24/7 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం
చేశారు।